వృద్ధులు వికలాంగులు తమకు ఫించన్లు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ 40వ వార్డులో సింధియా కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. అడుగడుగునా వార్డు ప్రజలు ఆనందంతో ఆమెకు స్వాగతం పలికారని ఆమె తెలిపారు. ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ మరియు విశాఖ వైసీపీ ఎంపీగా ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారని, తమ అమూల్యమైన ఓటు ముద్రను గుర్తుపై వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంతో పాటు మీ నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 40వ వార్డు కార్పొరేటర్ నాగేశ్వరరావు, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. షిప్ యార్డ్ క్వార్టర్స్ లో ఈరోజు క్యాంపెయినింగ్ అండి. అయితే ఉదయం నేను తిరిగిన ఏరియా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సార్. ప్రతి ఇంట్లోని మంచి స్పందన వచ్చింది. వాళ్ళు బాన్ వైఎస్ఆర్ లా ఉన్నారు సార్, బేబీ బాన్ కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్కి వచ్చి ఉంటారు. బట్ వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదు, తిరిగి వాళ్ళే మాకు చెప్తున్నారు. ఈరోజు క్యాంపెయినింగ్ మాత్రం మేము చాలా హ్యాపీగా, అంటే ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఉన్నాయి, కూడా చాలా చిన్న చిన్న నీటి సమస్యలని మనం గ్రేటర్ నుంచి జీవీఎంసీ నుంచి క్లియర్ చేసే సమస్యలు తప్ప మేజర్ అంటే అక్కడ కనిపించలేదు. కాకపోతే కొంతమంది బెడ్ రిడెన్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని కూడా కలిసాము. కాకపోతే మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా ముసలి వాళ్ళందరూ కూడా చాలా బెంగగా ఉన్నారండి. వాళ్ళు మా చేతులు పట్టుకొని బతిమలుతున్నారు, ఏమండి మా ఇంటికి పెన్షన్ పంపించండి, మేము రాలేము, మేము నిలబడలేము అని. మరి మేము కూడా రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. అలాంటి వాళ్ళకి అఫీషియల్స్ వాళ్ళే వచ్చి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఇచ్చేటట్టు వాళ్ళు ఒక విధంగా ఒక మనోవేదంతో ఉన్నారు సార్. పెద్దవాళ్ళు అందరూ వాళ్ళకి అసలు వస్తాయా రావా అని ఒక డౌట్. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈరోజు మాత్రం మాది మంచి రిజల్ట్ అయితే ఈరోజు కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ.